Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ కలిసిన కొడాలి వంగవీటి ఎన్నికల వేళ మరోసారి చర్చ. ఏపీలో గుడివాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటాయి. అందుకు ఓ కారణం, అక్కడ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన కొడాలి నాని. దీంతో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని సొంత పార్టీతో పాటు విపక్షాలు కూడా నిశితంగా గమనిస్తుంటాయి. ఇదే క్రమంలో ఆయన తరచుగా ఆయన పాత మిత్రుడు ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేత కూడా ఆయన వంగవీటి రాధాతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కలయికకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అనుచరులు చెబుతున్నా, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ భేటీలకు ప్రాధాన్యం లభిస్తోంది. కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యే కాకముందు నుంచే దివంగత వంగవీటి రంగాతనయుడు వంగవీటి రాధాతో స్నేహం ఉంది. కొడాలి ఎమ్మెల్యే కాకముందే రాధా ఎమ్మెల్యే అయ్యారు. రాధాకు మంత్రి పదవి కలగానే మిగిలిపోతుండగా నాని మాత్రం తొలిసారి జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత మంత్రి పదవి పోయిన ఎమ్మెల్యేగా ఉంటూనే మరోసారి గుడివాడలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరచూ వంగవీటి రాధాతో కలిసి దర్శనమిస్తున్నారు. దీంతో కొడాలి వంగవీటి భేటీలపై రాజకీయ చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని వంగవీటి రాధా పలుమార్లు ఫంక్షన్లో దర్శనమిచ్చారు. ఇదే క్రమంలో గత ఏడాది కూడా ఓ ఫంక్షన్లో వీరిద్దరూ కలిశారు. అంతేకాదు, ఫంక్షన్కు హాజరై తిరిగి వెళ్ళిపోలేదు. అక్కడే కాసేపు ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకున్నారు కూడా. దీంతో రాజకీయంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి గుడివాడలోనే జరిగిన గుడ్లవల్లేరు వైసీపీ నేత కుమార్తె పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ మళ్లీ కలిశారు. దీంతో వీరిద్దరి భేటీకి మరోసారి ప్రాధాన్యం ఏర్పడింది.